హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ కావాల్సినంత అల్లం తీసుకొని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ మట్టి పోయేంత వరకు నీట్గా వాటర్తో కడిగేసుకోవాలండి. అందులో మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పీలర్ తోటి పైన తొక్కంతా శుభ్రంగా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన తొక్కంతా ఇలా నీట్గా తీసేసుకోవాలండి, స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడాను. ఇలా మిగతా వాటిని కూడా పూర్తిగా ఇలా నీట్గా రిమూవ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా తొక్కు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. నేనైతే ఇక్కడ నీట్గా శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఆరబెట్టేసుకున్నానండి. తర్వాత ఇలా చాక్తోటి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అన్నిటినీ కూడాను ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే అల్లాన్ని పూర్తిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అల్లానికి సరిసమానంగా వెల్లుల్లి కూడా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పొట్టు తీయని వెల్లుల్లి అయితే తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే పొట్టు తీసుకోవచ్చు, లేదా తీయకుండా అయినా వేసుకున్నా కూడా పర్లేదండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న అల్లం మరియు వెల్లుల్లిని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి అల్లం ఎక్కువ మరియు వెల్లుల్లి తక్కువ అనేది తీసుకోకూడదండి, రెండు సమానంగా తీసుకోవాలి. లేదా మనకి అల్లం ఎక్కువగా ఉండి వెల్లుల్లి తక్కువ అయితే మనకి ఘాటుగా ఉంటుంది, ఓన్లీ అల్లం వాసన మాత్రమే వస్తుందండి, అప్పుడు టేస్ట్గా కూడా ఉండదన్నమాట. సో అందువల్ల రెండు సమానంగా తీసుకుని మాత్రమే దీన్ని తయారు చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల గళ్ళు ఉప్పు కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. పసుపు వేసి గ్రైండ్ చేసాం కాబట్టి పేస్ట్ కూడా యెల్లో కలర్లోకి వచ్చేసిందండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక డబ్బాలోకి వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా కర్రీస్లోకి వేసుకోవడానికి 2-3 మంత్స్ నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.